हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मीलो एवरैना कोत्तगा ना चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल ई रोज़ नेनु चेयबोयेदी काकरगाय कारम मुंदु मुक्कलुगा कट चेसुकोनी दानिलो कोंचेम उप्पु वेसुकोनी मुक्कल्नी बागा पट्टिंचुकोवाली उप्पंता ఇలా ఉప్పంతా పట్టించుకొని ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఒక బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆ ముక్కల్ని బాగా గట్టిగా పిండుకుంటూ నూనెలో ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మనం పిండుతున్నాం కదా సేమ్ అలానే పిండితే చేదంతా నీరు రూపంలో కిందకి దిగిపోతుంది ఇక కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్న మనకి కాకరకాయల్లో చేదంతా కిందకి దిగిపోతుంది పిల్లలు కూడా బాగా తినగలుగుతారు కాకరకాయ కారం వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి పెట్టినట్లయితే వాళ్ళు కూడా చేదు అనుకుంటా మంచిగా తినగలుగుతారు ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఏగేంత వరకు ఇక ఇప్పుడు మనం కాకరకాయ కారం అని చెప్పాం కదా కారానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి అవి వేగే లోపు ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి శనగపప్పు ఇంకా కొంచెం బెల్లం ఇదైతే ఆప్షనల్ అండి మీకు కావాలంటేనే వేసుకోండి ఇంకా కారం ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు ఇంకొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాము కాకరకాయ కారానికి కావాల్సిన కారం రెడీ అవుతుంది మనకి ఫస్ట్ నేనైతే శనగపప్పు ఇంకా ఎండు కొబ్బరిని మిక్సీ పడుతున్నాను అంతలో ఇవి కాకరకాయలు వేగుతూ ఉన్నాయి అవి వేగేలోపు మనం కారం పట్టేసుకుందాము చూస్తున్నారు కదా శనగపప్పుని కొబ్బరిని నేను మిక్సీ పట్టేసాను ఇంకొంచెం జీలకర్ర వెల్లిపాయలు ఇంకా కారము ఇంకా కొంచెం బెల్లము వీటన్నిటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవడమే ఈ బెల్లం అయితే ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు మాకైతే నచ్చుతుంది అందుకే నేను కొంచెం బెల్లం వేస్తాను ఇంకా తగినంత ఉప్పు వేసుకొని అంత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఈలోగా కాకరకాయలు బాగా వేగాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం నూనె వేసుకొని ఇంకొంచెం తిరగమాత గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని ఆనియన్స్ వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇవన్నీ కొంచెం వేగగానే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఈ కారం పచ్చి వాసన పోయే వరకు బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని వాటిని మిక్స్ చేసుకున్నాను చూస్తున్నారా ఇలాగే మిక్స్ చేసుకొని ఆ ముక్కలు కాకరకాయ ముక్కలన్నిటికి ఆ కారం బాగా పట్టేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి సన్నని మంట మీద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాకరకాయ కారం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఎలా కుదిరింది మీకు అని ఓకేనా మా పిల్లలు అయితే బాగా తింటారు లైక్ చేస్తారు తినడానికి చూస్తున్నారు కదా కాకరకాయ కారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్టీగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్